నమస్కారము. నా పేరు ప్రకాష్. మాది చిన్నపేట కురపల్లి మురుం పంచాయతీ పలమనేరు మండలము చిత్తూరు డిస్టిక్. ఈరోజు మీ ముందుకు ఈ వ్యవసాయంలో వాడే మిషనరీస్ని తీసుకొస్తున్నాము. ఈ ఒక్క మిషనరీతో రైతు పలు విధాలుగా అతని పొలంలో కలుపు తీయడానికి అన్ని విధాల పనులకు వాడుకోవచ్చు. సో ఈ మిషనరీ వాడడం వలన రైతులలో చాలా వరకు కూలీల సమస్య చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా ఇందులో ఒక ఎకరా కలుపు తీయడానికి రైతులకు 20 మంది కూలీలు అవసరం ఉంటే ఈ మిషనరీతో కేవలం 2 గంటల్లోనే మొత్తం ఎకరా అంతా కలుపు తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క కలుపు తీసుకునేదానికే కాకుండా చెట్లకు మట్టి ఎగదోయడము, సో కషాయాలు గానా పిచికారీ చేయడం ఇలాంటి అన్ని పనులు ఈ ఒక్క మిషనరీతో చేసుకోవచ్చు. ఈ యంత్ర పరికరం పేరు నెక్స్జెన్ ఫార్మింగ్ మిషనరీ. ఇది పలు మల్టీపర్పస్ మిషన్ గా ఈ ఒక యంత్ర పరికరాన్ని వాడుకోవచ్చు. దీనితో 13 రకాల పనులు మన పంట పొలంలో చేసే అన్ని రకాల పనులకి ఒక మిషనరీనే వాడుకోవచ్చు. సో ఇందులో ముఖ్యంగా దీని యొక్క కెపాసిటీ అంటే దీని యొక్క హార్స్ సామర్థ్యం వచ్చి 5.5 హార్స్ పవర్ ఉంటుంది. సో దీని ద్వారా గేర్ సిస్టమ్ యూజ్ చేసుకొని అన్ని రకాలుగాను మిషనరీని పలు విధాలుగా వాడుకోవచ్చు. ఇలాంటి పంటల చుట్టూ పాదులు తీయడానికి, కొబ్బరి చెట్లకు కాలువలు తొలగడానికి, దాంతోపాటు అన్ని రకాల మందులు పిచికారీ చేసుకోవడానికి, కషాయాలను గాని వాడుకోవడానికి, నీరు తోడుకోవడానికి, దానితోపాటు మనము దీనిలో ఉన్న వివిధ రకాల అటాచ్మెంట్స్తో వివిధ రకాలుగా రైతులకు కూలీల సమస్యను చాలా తగ్గించడానికి ఈ ఒక్క పరికరాన్ని వాడుకోవచ్చు. దీనితో ముఖ్య ఉద్దేశం ఏమంటే రైతులకి కూలీలు దొరకని సమయంలో ఒక్క మిషనరీని వాడడం వల్ల ఒక రైతు రోజుకి 3 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. సార్, ఈ పరికరాలు ఏంటి? ఈ పరికరాల ఉపయోగం ఏమి? ఈ పరికరాలు ఏ పంటలు ఉపయోగించి మాకు సహాయపడతాయి? దీని వివరంగా మాకు చెప్పగలరా? ఈ పరికరాన్ని రోటావీటర్ అంటాము. వీటిని ఉపయోగించి ఎక్కువ కలుపు ఉన్న సమయంలో అన్ని కూరగాయ పంటల్లోనూ వివిధ రకాల కొలతలతో కలుపు తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల కలుపు తీయడం వల్ల చాలా వరకు కలుపు సమస్య చాలా తగ్గుతుంది. వీడర్ అంటాము. దీని వల్ల ఏమంటే కలుపు ఎక్కువ ఉన్న సమయంలో కలుపు భూమిని నరుకుతూ కలుపు తీయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రయోగాత్మకంగా చూస్తాము. చెప్పండి. ఈ అటాచ్మెంట్ పేరు ఎర్తప్పర్ అంటాము. దీన్ని ఉపయోగించి కలుపు తీయడంతో పాటు చెట్లు మొదటికి మట్టి ఎగదోయడము లేదా బోదులు తోయడం అంటాము. ఆ వరకు కూడా ఒకే సమయంలో 2 పనులు పూర్తి చేయవచ్చు. పరికరాల వల్ల మాకు ఉపయోగం ఏమిటి? దీనిని 5 కార్స్ కల్టివేటర్ అంటాము. దీనివల్ల ఉపయోగం ఏమంటే నేలలో తేమ శాతం తక్కువ ఉన్నప్పుడు కలుపు తీసుకోవడానికి ఈ ఒక పరికరము చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో పాటు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో కలుపు తీయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనిని రో మేకర్ అంటారు. దీనిని మనము దుక్కి దున్నిన తర్వాత కాలువలు తోలుకోవడానికి, ఏదైనా పంట నాటడానికి కాలువలు తోలుకోవడానికి ఈ ఒక పరికరాన్ని ఈ మిషనరీకి అటాచ్ చేసుకొని కాలువలు తోలుకోవడానికి ఉపయోగపడుతుంది.
దీనితో పాటు ఇదే మిషనరీని మనము ఉద్యాన పంటల్లో చెట్ల చుట్టూ పాదులు తీయడానికి ఉపయోగించవచ్చు. ఇక మన ఉద్యాన పంటలైన అన్ని జామ, మామిడి తోటలు, కొబ్బరి చెట్లు, దీంతోపాటు దానిమ్మ చెట్లు, ఇలా అన్ని పంటల్లోనూ చెట్ల చుట్టూ పాదులు తీయడానికి, చెట్ల మొదలకు బోదులు ఎగదీయడానికి ఇదే మిషనరీని వాడుకోవచ్చు మనము. పరికరాల ఉపయోగం ఏమిటి ప్రయోగాత్మకంగా మాకు చేసి చూపించండి. ఈ యంత్ర పరికరం పేరు HTP స్ప్రేయర్ అంటాము. దీనిని ఉపయోగించి మనము అన్ని రకాల ఉద్యాన పంటలకి, సపోటా, మామిడి, ఇలా అన్ని ఎత్తుగల పంటలకు కూడా, చాలా ఎత్తున్న చెట్లకి హై ప్రెషర్ ద్వారా చాలా సులభ పద్ధతిలో తక్కువ కాల వ్యవధిలోనే మనము కషాయాలు పిచికారీ చేయడానికి వీలవుతుంది. దీనితో పాటు మన కూరగాయలైన టమాటా, వంగ, మిరప ఇలాంటి పంటలకు కూడా తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ విస్తీర్ణానికి హై ప్రెషర్ ద్వారా పిచికారీ చేయడానికి చాలా సులభవంతంగా ఉంటుంది. ఉద్యానవన పంటలతో పాటు ఈ రోటరీ పరికరాన్ని వరి పైరు నాటుకోవడానికి, ఈ విధంగా మడి తొక్కించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఉపయోగకరంగా ఉన్నది. ఈ విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదములు.